పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండువ కప్పుకో రాదు, కండువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ నీ ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్న బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది. వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. మరి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్నా, ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తే ఒకసారి వినాలి ప్లీజ్. ఏమంటుండు, కరీంనగర్ నుంచి నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చును, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన. దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్న. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం, వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్